అండి నమస్తే వెల్కమ్ టు సఖి డైరీస్ ఈ రోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన గొగ్గుర పప్పు ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తానండి నేనైతే 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను వాటిలోకి ఎసరు వచ్చేసి 5 నీళ్లు పోసేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ లో నీళ్లు తీసేసుకొని 2 కుప్పల గొంగూర వేసేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి 1 నిమిషం ఆగిన తర్వాత ఒక రంధ్రాలు ఉన్న బౌల్ లోకి వేసుకోవాలండి ఆ తర్వాత మనం 2 కుప్పల పచ్చిమిర్చిని 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని అందులో కట్ చేసి వేసుకోవాలండి सो వేసిన తర్వాత 60% ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న గొంగూరను అందులో వేసేసి బాగా కుదిచి ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు 1/2 టీ స్పూన్ ధనియాలను ఇలాగా నలిచి వేసేసి 1 స్పూన్ మెంతాకు పొడి వేసేసి 4 దబ్బల చింతపండు వేసి నీళ్లు ఇంకిపోయేంత వరకు బాగా మగ్గపెట్టుకోవాలండి ఆ లోపల నేను రొట్టె ఇలాగా చేసుకున్నాను ఆ తర్వాత పప్పులో ఉప్పు వేసేసి ఈ విధంగా వెనుపుకొని వచ్చానండి ఇప్పుడు పోపు మాత్రం మనం ఊరమిరపకాయలతో పోపు పెట్టుకున్నాం అనుకో పప్పు అమోఘంగా ఉంటుందండి రొట్టెను ముక్కలుగా చేయాలి ఉడుకుడుకు పప్పు వేయాలి నెయ్యి వేయాలి ఇలాగా అమ్మమ్మ నానమ్మలతో కలిపి పెట్టి